హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఇందులో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఈ దశాబ్దపు మేటి వన్డే క్రికెటర్గా ఐసీసీ ఎవరిని ప్రకటించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ దశాబ్దపు మేటి వన్డే క్రికెటర్గా ఐసీసీ ఎవరిని ప్రకటించింది అంటే దానికి ఆన్సర్ వచ్చి విరాట్ కోహ్లీ. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీని ఈ దశాబ్దపు మేటి క్రికెటర్గా వన్డే క్రికెటర్గా ఐసీసీ ప్రకటించింది. అందులో ఇంకొక మంచి అవార్డు ఒకటి వచ్చింది. సేమ్ సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును కూడా మన ఇండియా క్యాప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీకే ఈ అవార్డు కూడా దక్కింది. ఓకేనా? ఈ దశాబ్దపు మేటి వన్డే క్రికెట్గా ఐసీసీ ఎవరిని ప్రకటించిందంటే విరాట్ కోహ్లీ. సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు కూడా ఎవరికి వచ్చిందంటే అది కూడా మన ఇండియన్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది? ఓకే, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది? ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. ఇప్పుడు దాకా ఎస్సీ ఎస్టీ రెండు కమిషన్లు కలిపి ఉండి ముఖ్యంగా ఎస్సీని ఎస్టీని డివైడ్ చేసి ప్రత్యేకించి ఎస్టీ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మధ్యకాలంలో ఎస్టీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారే. కొలకలూరు పురస్కారాలు 2021. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కొలకలూరు పురస్కారాలు 2000 ఎంట్రీ కోసం అప్లికేషన్స్ అడుగుతుంది. అసలు కొలకలూరు పురస్కారాలు ఎవరిస్తాయి, దేనికోసం అంటే అసలు ముఖ్యంగా రచయితల కోసం, కవుల కోసం ఈ కొలకలూరు పురస్కారాలను గవర్నమెంటు ఇస్తుంటుంది అనమాట. ఓకేనా? ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే అసలు కొలకలూరు పురస్కారాలు ఎవరికి ఇస్తారంటే రచయితలు, కవులకి. ఓకేనా? ఇందులోనే 3 పార్ట్స్ ఉన్నాయి. కొలకలూరి భాగీరథ పురస్కారం దేనికో ఎవరికి ఇస్తారని అంటే కనుక కవిత్వానికి, ఎవరైతే కవులు కవిత్వాన్ని బాగా చెప్తారో వాళ్ళ కోసం కొలకలూరి భాగీరథి పురస్కారం ఇస్తారు. ఓకేనా? కొలకలూరి విశ్రాంతమ్మ అవార్డు ఎవరికి ఇస్తారంటే నాటకానికి సంబంధించిన వాళ్ళకి కొలకలూరి విశ్రాంతమ్మ అవార్డు ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి కొలకలూరి రామయ్య పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు? ఓకేనా? కొలకలూరి రామయ్య పురస్కారం ఎవరికి ఇస్తారంటే పరిశోధనలు, ఎవరైతే రచయితలు, కవులు ఉంటారో వాళ్ళు పరిశోధనలు చేస్తారో వాళ్ళకి కొలకలూరి రామయ్య పురస్కారాన్ని ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? క్వశ్చన్ అది. ఓకేనా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది ఢిల్లీలోని పిరోజ్షా కోట్ల స్టేడియంలో. ఓకేనా? అరుణ్ జైట్లీ విగ్రహాన్ని అమిత్ షా గారే ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఓకేనా, ఎందుకోసం అంటే క్రికెట్లో చేసిన సేవలను గుర్తింపుగా ముఖ్యంగా అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఢిల్లీలోని పిరోజ్షా కోట్ల స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరికి చోటు దక్కింది? ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరికి చోటు దక్కిందంటే ఒక ఆదివాసీ క్రికెటర్కి ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో ఆస్ట్రేలియా స్థానం ఇచ్చింది. ముఖ్యంగా ఆయన పేరు ఏదని అడిగారు అనుకోండి, జానీ ముల్లా. ఆయన పేరు ఏంటంటే జానీ ముల్లా. ఇతను 19వ శతాబ్దానికి చెందిన ఆదివాసీ ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆటగాడంటే ఈయన. ఓకే, ఇతను మొత్తం 204 వికెట్లు తీశాడు. 1698 పరుగులు కూడా సాధించాడు అనమాట. ఓకేనా? ఈ మధ్యలో జరుగుతున్న భారత్ ఆసిస్ బాక్సింగ్ టెస్ట్లో ఓన్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కు కూడా ఇతని పేరు మీదే పథకాన్ని ఇస్తున్నారు అనమాట. ఓకేనా? ఎవరి పేరు మీద భారత్ ఆసిస్ బాక్సింగ్ టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కు ఎవరి పేరు మీద ఇచ్చారంటే కనుక అతని పేరేంటి, జానీ ముల్లా. ఓకేనా? ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరికి చోటు దక్కింది, ఆయన పేరెట్టినట్టుకే కనుక జానీ ముల్లా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది అని క్వశ్చన్ అడిగితే కనుక ఆ దేశం ఏంటంటే చైనా. ఓకేనా? రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏదని అడిగితే చైనా. ఓకేనా? ఎక్కడ దేనికోసం వీళ్ళు చైనా వాళ్ళు ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారంటే శాస్త్ర సాంకేతిక రంగంలో మరింత ముందుకెళ్ళేందుకు ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే వాయో చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చి దీన్ని లాంగ్ మార్చ్ 4C రాకెట్ ద్వారా యోగాన్ 33 ఉపగ్రహాన్ని కక్షలకు ప్రవేశపెట్టారు. ఓకేనా? ఏ రాకెట్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ప్రయోగించింది చైనా అంటే లాంగ్ మార్చ్ 4C. ఓకేనా? యోగాన్ 33 ఉపగ్రహాన్ని కక్షలకు ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే భూ వనరుల సర్వే, పంట దిగుబడి అంచనాతో పాటు విపత్తుల నియంత్రణ కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? బాగా ఇంపార్ట్ పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ప్రయోగించిన దేశం ఏదంటే కనుక చైనా. అది ఎక్కడి నుంచి ప్రయోగించారని అడిగారనుకుండా వాయో చైనాలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ప్రయోగించారనమాట. ఓకేనా? ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే కనుక లాంగ్ మార్చ్ 4C రాకెట్ ద్వారా. ఆ యొక్క ఉపగ్రహం పేరు ఏంటని అడిగితే యోగాన్ 33 ఉపగ్రహం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారా మరి. ఓకే, హైదరాబాద్లో ఏ సంస్థలను జన్యు శ్రేణి విశ్లేషణ ప్రక్రియకు ఎంపిక చేశారు? క్వశ్చన్ ఒక్కొక్కసారి రిపీట్ చేస్తాను. హైదరాబాద్లో ఏ సంస్థలను జన్యు శ్రేణి విశ్లేషణ ప్రక్రియకు ఎంపిక చేశారని అడిగితే కనుక ఏ సంస్థలు అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఒకటి, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ సెంటర్ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? అసలు జన్యు శ్రేణి విశ్లేషణ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ముఖ్యంగా బ్రిటన్లో కొత్తగా వెలిగి చూసిన కొత్త రకం కరోనా దేశంలో కూడా ఆందోళన రేకొస్తుంది. ముందు జాగ్రత్తగానే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క జన్యు శ్రేణి విశ్లేషణ ప్రక్రియ కోసం 2 సంస్థలు మన ఏ ఆంధ్ర ముఖ్యంగా హైదరాబాద్లో వీటిని ఎంచుకుందనమాట. మొత్తం జన్యు శ్రేణి విశ్లేషణ ప్రక్రియకు మన కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంస్థలు ఎన్నుకుందంటే మొత్తం 8 సంస్థలు అనమాట. ఓకేనా? అందులో 2 సంస్థలు వచ్చి మన హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారు. ఇందులోనే క్వశ్చన్స్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా జన్యు శ్రేణి విశ్లేషణ కొరకు ఎన్ని సంస్థలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అడిగితే కనుక మొత్తం 8 సంస్థలు. ఓకేనా? హైదరాబాద్లో ఏ సెంటర్ని అడిగారు అనుకోండి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఒకటి, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఒకటి. ఓకేనా? ఇందులోనే క్వశ్చన్స్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉందని అడిగారు కనుక హైదరాబాద్, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ ఉందని అడిగితే కనుక అది కూడా హైదరాబాదే. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఇందులో 4 క్వశ్చన్ చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఓకేనా? ఈరోజు కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ చేశాను. డైలీ 5 నుంచి 10 డైలీ జీకే బిట్స్ నేను ప్రాక్టీస్ ఇస్తానని చెప్పాను కదా, అందులో మొత్తం 5 ఇంపార్టెంట్ ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఎక్కడ ఉంది? ఓకేనా? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఎక్కడ ఉందంటే అది చైనాలో ఉంది. దాని పేరు ఏదని అడిగితే కనుక దాని పేరు 3 గార్జెస్. దాని పేరు ఏంటండి? 3 గార్జెస్. అది ఏ నది మీద ఉందనంటే కనుక యాంగ్చే నది మీద ఈ ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నిర్మించారనమాట చైనా వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. బయోబ్యాంక్ ఎవరు ఏర్పాటు చేశారు? బయోబ్యాంక్ను ఎవరు ఏర్పాటు చేశారు? దానికి ఆన్సర్ వచ్చి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా? బయోబ్యాంక్ని ఎవరు ఏర్పాటు చేశారని అడిగితే దానికి ఆన్సర్ ఏంటి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారని అడిగారు అనుకోండి, ప్రపంచంలో రాబోయే ముఖ్యంగా కరోనా వైరస్ లాంటి భయంకరమైన వ్యాధుల కోసం ముందుగానే ప్రపంచం అంతా ఒకే ఒక వేదిక మీదకి వచ్చి ముందుగానే వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పనిచేసి ముందుగానే వ్యాక్సినేషన్ కోసం అన్ని దేశాలు సహకరించాలని ఈ WHO బయోబ్యాంక్ని ఏర్పాటు చేసిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. 2015 నాటికి మొత్తం శ్రామికుల్లో ఎంత శాతం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు? ఎంత శాతం అంటే 54.6% శాతం మనకి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే NK సింగ్. ఓకేనా? NK సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఎవరి సారథ్యంలో ఏర్పాటైంది? క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తా. జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఎవరి సారథ్యంలో ఏర్పాటైంది? ఎవరి సారథ్యం అంటే MN వెంకటచలయ్య గారి సారథ్యంలో జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఏర్పాటైంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ జీకే బిట్స్ కూడా డిస్కషన్ చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు మై వీడియోస్ యువర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నా యొక్క వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు దాకా నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.